జనం మెచ్చిన నాయకుడు ప్రజలకు నచ్చిన పాలకుడు ప్రజాస్వామ్యం ఇచ్చిన సేవకుడు మాట తప్పని మనబతిపరి పరిపాలనా దక్షుడు అంబేద్కర్ ఆలోచన ప్రతిరూపం ఫూలే ఆశయాలకు ప్రతిబింబం సామాజిక సాధికారకు పెద్దపేట వేసిన సంఘ సంస్కర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే దేశానికి కోహినూరు డైమండ్ ప్రసాదించేటువంటి అమ్మ విజయమ్మ గారికి రేయి పగలు పార్టీ జెండాను ప్రదాన వేసుకున్నటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం నిజంగా సామాజిక న్యాయంతో పుంతలు తొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక న్యాయం గురించి మాట్లాడాలంటే ముందుగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తరువాత అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది గంజి ఎందుకని అడిగితే ఉన్నోడి పట్ట కోసమే అని చెప్పే చంద్రబాబు యొక్క తత్వం కాదు కాదు గంజి పేదవాడి పొట్ట కోసమే అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి తత్వాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు నేను చదువుకునే రోజుల్లో పేపర్లో చూసేవాడిని సామాజిక న్యాయం అని రాజకీయ నాయకులు చెప్తా ఉండేవాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తాం మేము అధికారంలోకి వచ్చారని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు సామాజిక న్యాయాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి మెరుగుపరిచే విధంగానే పెంచినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడు లేని విధంగా భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయానికి రూపకల్పం చేసినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా మీ తోకలు కత్తిరిస్తా మీ అంతు చూస్తారని చంద్రబాబు మాట్లాడిన మాటలు చూశాం ఒక అడుగు ముందుకేసి వాళ్ళ యొక్క మంత్రులు దళితుల మురికి వాళ్ళని చెప్పారు కానీ ఈరోజు పరిపాలన ఆలోచనలో లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజారాజ్యకమైన పరిపాలన పేదల యొక్క స్థితిగతులు బరుగు బలగైన వర్గాల యొక్క ఆలోచన తీసుకొని పరిపాలన చేస్తున్నటువంటి క్రమాన్ని చూస్తా ఉన్నాం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు సాహు మహారాజ్ గారు పెరియార్ రామస్వామి నాయకర్ గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విరాజిల్లే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తా ఉన్నాం ఈరోజు నామినేట్ల పదవులు చూస్తున్నాం లేకపోతే ట్రస్ట్ బోర్డు చూస్తా ఉన్నాం కాంట్రాక్ట్లు చూస్తా ఉన్నాం దేవాలయాలు గుళ్ళకి ట్రస్ట్ బోర్డులు కూడా పేదవారికి దళితులకు బరుగు బలహీన వర్గాలకి 50% తగ్గకుండా వాటిలో కూడా 50% మహిళలకు ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం మీ అందరూ చూశారు చట్టసభల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే 50% ఎస్సీ ఎస్టీ బీసీ ఉండాలి కులాలకు ఉండాలని చెప్పి చట్టాన్ని చేసినటువంటి పరిస్థితి చూస్తాం మున్నెన్నడలా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నాం అట్టడుగు వర్గాలు పేదలు పేదల కులాల్లోనే పుట్టవసలా సహాయం చేయాలంటే మనసు ఉండాలా ఆలోచన ఉండాలా పేదవాళ్ళ కోసం సహాయం చేయాలనే తత్వం ఉండాలా అలాంటి తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా చక్కని సాంప్రదాయబద్ధమైన దళిత గిరిజన మహిళలకు సహాయం జరిగే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు చూస్తా ఉన్నాం బీసీలకు సంబంధించి బీసీల యొక్క స్థితిగతులు మారటానికి ఒక ప్రొటెక్షన్ కావడానికి ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేశారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండేది దానిని రెండుగా చేసి ఒక ఎస్సీ కమిషన్ ఒక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ని మూడుగా విభజించి ఒకటి ఎస్సీ మాదిగ కార్పొరేషన్ ఒకటి ఎస్సీ మాల కార్పొరేషన్ మరి ఒకటి రెల్లి కార్పొరేషన్ గా చేశారు అంటే ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి సమాజంలో ఉన్నటువంటి పేదల యొక్క ఆలోచనలు స్థితిగతులు మెరుగుపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నా ఇంగ్లీష్ విద్య అంటే పేదవారి యొక్క పిల్లలు
ఇంగ్లీష్ చదవాలని ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పిల్లలు ఆయన కొడుకు ఆయన మనవడు ఇంగ్లీష్ చదవాల్సు పేదవారి పిల్లలు చదవడానికి లేదు ఎందుకు లేదు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు చదవాలని చదువుకోవాలని ఇంగ్లీష్ విద్య చదవాలని సెంట్రల్ సిలబస్ చదవాలని సిబిఎస్ఈ చదవాలని ఒక గొప్ప ఆలోచనతో కార్యక్రమాలు చేస్తా ఉంటే దానికి కోట్లు ఈరోజు చూస్తా ఉన్నాం పర్టికులర్ గా దళితుల మీద దాడులు అని చెప్తా ఉన్నారు నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు ఏ విధంగా జరిగినాయి దళితుల మీద దాడులు అమానుషాలు అకృత్యాలు చివరికి మహిళలను వివస్త్రాలు చేస్తే చివరికి వెలియేత్ర చేస్తే నీకు కళ్ళు కనపడలా చంద్రబాబు నాయుడికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో చంద్రబాబు నాయుడు టైంలో దళితుల మీద దాడులు భారతదేశంలోనే రెండవ స్థానంలో ఉంటే చంద్రబాబు ఎప్పుడే మాట్లాడలా చివరికి నువ్వే అట్రాసిటీ చేశావు ఈరోజు ఎక్కడైనా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి నువ్వేమో గావు కేక పెడతా ఉన్నావు జరుగుతున్నప్పుడు మా పరిస్థితి మా ముఖ్యమంత్రి గారి తీరు మా ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం చివరికి పోలీసులకు కూడా వదలకుండా కేసులు పెట్టినటువంటి చరిత్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విరాజిల్లుతా ఉంది చాలా మంది నోరు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దళితులకంట దళిత సంక్షేమాన్నంట దళితులకు రావాల్సిన వాట అంట సరిగా రావటం లేదన్నా మీరు కళ్ళు లేని కబోజరా అన్నా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడో ఈ రాష్ట్రంలో సమాజంలో పేదల యొక్క స్థితిగతుల కోసం నవరత్నాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అగ్రతాంబూలాన్నిచ్చి ప్రతి ఇంటికి కులము చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా నువ్వు ఏ పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఎస్టీలకు లోన్ రావట్లేదంట ఇది వరకు రోల్ రావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలా తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళాలా పదివేల లోనికి రెండు వేలు కాజేసేవాళ్ళు వాళ్ళు చివరికి వీళ్ళు చెప్పులు అరిగిపోయాయి వీళ్ళు వంగి మాగతలాగా ఉండాలా ఈరోజు ఆ పరిస్థితి లేదే ఏ ఎస్సీ ఏ ఎక్కడ ఉన్నా ఏ పేదవాడికి తన ఇంటికి డైరెక్టర్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు రాష్ట్రంలో మున్నెన్నడైనా ఇలాంటి పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాం ఈరోజు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదల యొక్క 31 లక్షల ఇళ్లకు పట్టాలు ఇస్తా ఉంటే నువ్వు కోర్టులకు వెళ్తావు రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే జియోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంట ఏంటయ్యా వచ్చేది రాజధాని ప్రాంతంలో మేము ఉంటే ఇంబ్యాలెన్స్ వచ్చిందా ఇదేనా పరిపాలన ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తా ఓ చిన్న కథ చెప్పి ముగిస్తా ఒక అడవిలో ఒక దయ్యం తిరుగుతా ఉందంట ఆ దయ్యం వచ్చే పోయే వాళ్ళ భయపెడతా ఉందంట భయపెడతా ఉంటే అందరు భయపడుతున్నారు ఆ ప్రాంతానికి ఒక మునేశ్వరుడు వచ్చాడంట ఆ మునేశ్వరుడు వచ్చి ఆ దయ్యాన్ని చూసి ఏమా ఏం పాపం చేశావు ఇంకా ఇట్లా అనుభవిస్తా ఉన్నావు నువ్వు ఎప్పుడు మారుతా ఉందంట అయ్యా నాకు సహాయం అన్నంట నువ్వు మనుషులకు సహాయం చేయని చెప్పి వెళ్ళిపోయాడంట మునీశ్వరుడు మనుషులకు సహాయం చేయమని దయ్యానికి చెప్పి వెళ్ళిపోతే ఆ దయ్యం వెళ్తా ఉందంట మనిషి ఒక రైతు కనపడ్డాడంట ఆ రైతు దగ్గరికి వెళ్ళి నేను నీకు సహాయం చేస్తానని చెప్తే సరే నేను పండిన పంటలో నీకు సగం వాటా ఇస్తా రమ్మన్నాడంట సరే ఆ దుక్కి దున్ని ఎంత సేద్యం చేస్తే ఆ రైతు వచ్చి నేను పంట వేస్తున్నాను మూడు పంటలు పండుతాయి మొదటి పంట నీకు పైన కావాలా క్రింద కావాలని అడిగాడంట ఆ పంటలో అట్లయితే నాకు పైన ఇవ్వండి అన్నా ఆ రైతు వేరుశనగ పంట వేసాడంట పంట పండింది కోసే టైంకి వచ్చారు వేరుశనగ పీకితే కిందన్న వేరుశనగకాయలు రైతు తీసుకున్నాడు ఈ దయ్యానికి తుక్కిచ్చేశాడు రెండవ పంట వేశాడంట నీకే పని ఎక్కడ కావాలని అడిగాడంట పైన కావాలా క్రింద కావాలని అడిగితే ఇందాక పై అయిన మోసపోయాను ఈసారి క్రింద పంట ఇవ్వమన్నట క్రింద పంట జొన్న పంట వేశాడంట జొన్న వేస్తే
పంట వచ్చాక జొన్న కంకులు రైతు కోసిపోయాడు, ఈ దయ్యానికి తుక్కిచ్చాడంట. దయ్యానికి కోపం వచ్చిందంట, మూడో పంటకు వచ్చాడంట. ఇందాక ఫస్ట్ ఏమో పైన అడిగాను, ఇప్పుడు కింద అడిగాను, ఈసారి రెండు కావాలని అడిగిందంట. రెండు కావాలిస్తే సరేలు అన్నాడట. మళ్ళీ వేసాడంట పంట, మొక్కజొన్న పంట వేసాడంట. మొక్కజొన్న మధ్యలో వస్తు కదా, రైతు ఆ మొక్కజొన్న కండి తీసుకున్నా తుక్కి చెల్లిపోయాడంట. అరే మూడు పంటలు మోసం చేశారు, ఇక్కడ ఉండకూడదని మళ్ళీ అడవికి వెళ్ళిందంట. అడవికి వెళ్తే దిగాలున కూర్చొని ఉంటే మునీశ్వరుడు వస్తున్నాడంట. ఏమో ఏంటి అలా ఉన్నావు నువ్వు, ఏంటంటే సాయా నేను మోసపోయాను, మనిషి మోసం చేశాడని చెప్పిందంట. అరే ఇదేంటి ఇట్లా మోసం చేశావు, ఎందుకు మోసపోయావు, నువ్వు ఎవరిని కలిసావమ్మా అని అంట. ఆయన పేరేమో చెబుతావని అడిగంట. అయ్యా అతని పేరు నారా చంద్రబాబు నాయుడు అంట. అయ్యా ఆయన పేరు నారా చంద్రబాబు అయ్యా, నన్ను మోసం చేరే రే, నీకు తెలుసుకోలేదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు మోసగాడని, నీకు తెలియలేదు, అలా మోసపోవాక అతను నమ్మొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఈ పరిస్థితి ఉంది నారా చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన బహుజనులు మైనారిటీలు నమ్మరు కాక నమ్మొద్దని మీకు తెలియపరుస్తూ, రాబోయే రోజులు భారతదేశ రాజకీయ వ్యవస్థలో దళిత విప్లవానికి సామాజిక విప్లవానికి అంబేద్కర్ ఆలోచన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్ పనిచేస్తుందని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను.